ఇరుముని మనం ఎంత జాగ్రత్తగా మనం పెట్టుకుంటామో అంతటి ఒక ఫలితం అనేది మనకు లభ్యమవుతుంది స్వాములారా. ముఖ్యంగా ఈ రకంగా సంపోహనం జరుగుతూ ఉంటుంది. ఆ ఇరుముడికి గురుస్వామితో శబరియాత్రకు పంపించినటువంటి ఇరుముడి నెయ్యిని మీరు తీసుకోవాలి ఎలాగా అనుకుంటే, మీ ఒక మాస పూజ అయిపోయిన తర్వాత స్వామి యొక్క ప్రసాదాన్ని మీరు స్వీకరించవచ్చు. భగవంతుడికి ఎటువంటి మైల లేదు, ఎటువంటి ఇది లేదు. మనసుకు పట్టిన వంటి మైల ఒకటి ఒక నిబద్ధనం అవుతుంది. సంపూర్ణమైనటువంటి అనుగ్రహ కటాక్షం మనకు కలగాలి, సంపూర్ణ ఒక దేహ దిగ్బంధన మనలో ప్రవేశించాలి అని ఒక ఇది మనకు కలుగుతూ ఉంటుంటుంది. స్వామి మరి ఈ యొక్క సంభవాన్ని ఎలా జరుగుతూ ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ చేయండి. ఫోన్ శబరిమల స్వామి సన్నిధానం అయ్యేంత వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండండి. అభిషేకం అనంతరము మీరు మాట్లాడవచ్చు. అభిషేకం తర్వాత మీకు ఎటువంటి విషయం జరిగినా ఎటువంటి దోషం ఉండదు. ఎందుకంటే మీరు నేరుగా మీరు సన్నిధానానికి మీరు వచ్చేస్తారు, మీ యొక్క కైంగర్యం మీ చేతున చేస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కేవలము మీరు ఇరుముడి తీసుకునే సందర్భము చేసేవంటి ఒక సంభవన ఈ యొక్క పూజ పునస్కారాలు చేయాలి, అనుష్ఠానాలు చేయాలి, ఈ యొక్క కైంగర్యం చేయాలి. ఈ యొక్క విధానం ఉన్నటువంటి పూజలు చేస్తూ ఉంటే మీకు అద్భుతమైన ఒక ఫలితం అనేది మనకు లభ్యమవుతుంది. స్వామి మరి ఇలా అయిపోయింది కదా అని మీరు చింతించకూడదు. ప్రకృతికి సిద్ధమైన ప్రకృతికి మనం ఏ విధానం అంటే వికృతంగా లేదు, మనం దాన్ని ఏమించి మార్చలేము. కేవలం భగవంతుడు మనకు ఎలా శాసిస్తారో ఆ రకంగా మీరు ఆచరించండి, ఆ రకంగా మీరు పాటించండి. ఈ రకంగా మనం చేయటం వల్ల మీకు తప్పకుండా వంటి ఫలితం మీకు లభ్యమవుతుంది అయ్యప్ప స్వాములారా. ముఖ్యంగా యాత్రకు వెళ్ళే సమయంలో కూడాను మన చెరు దుష్టు అక్కుం పక్కుం పకాదే అని మలయాళంలో ఒక శాస్త్రం ఉంది. అక్కడ ఇక్కడ చూడవద్దు, కేవలం భగవంతుడి అకుం పకుం పకాదే. ఈ మలయాళ శాస్త్ర ప్రకారంగా అటువైపును ఇటువైపును చూడవద్దు, కేవలము స్వామి నామస్మరణ స్వామి పాదమే చూడాలి అనే ఒక సంభవన కూడా ఇరుముడిలో శాస్త్రము చెప్తూ ఉంటుంది. ఈ ఇరుముడి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఇరుముడిలో ఉన్నవంటి నివసించేవంటి ఒక దైవగుణము దైవతత్వము మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. స్వామి పాదం అయ్యప్ప పాదం ఇరుముడి కట్టు శబరిమలకు, పల్లింగట్టు శబరిమలకు, కట్టుంగట్టు శబరిమలకు, యారుడగట్టు సామియుడగట్టు, యారే గండాల్ స్వామి గండాల్ స్వామి కండాల్ మోక్షం కిట్టు, ఇంత మాదిరిగా మీరు చెబుతూ ఉండాలి. ఈ రకంగా స్వామి యొక్క నామస్మరణ నిరంతరంగా ఇరుముడి తీసుకొని జపిస్తూ ఉంటేనే ఆ ఒక పవిత్రత అనేది మన శరీరంలో ప్రవేశిస్తుంటుంది. మనకి ఎటువంటి ధ్యాస లేకుండా భగవద్ధ్యాసనే మనకు ప్రవేశిస్తుంది. నలుగురు ఉండంత చోట్ల కూడా ఇరుముడి కూడా కాళ్ళ దగ్గర కానీ నెత్తి దగ్గర కానీ పెట్టకూడదు. దానికంటూ ప్రత్యేక ఒక స్థానం పైన మనం పెట్టుకోవాలి. ప్రత్యంగా ఒక అనుగ్రహ దేవత అనుగ్రహ కటాక్షము మనకు లభ్యమవుతుంది. కన్యస్వామి నుండి కూడా గురుస్వామి వరకు కూడాను ఈ ప్రక్రియలు మనం పాటిస్తూ ఉండాలి. ఈ ప్రక్రియలు మనం పాటిస్తే మనకు తప్పకుండా ఉంటే ఫలితం మీకు లభ్యమవుతుంది. ఏ విషయమైనా కూడా మీ గురుస్వామితో సంప్రదించండి. ఏది జరగాలన్నా, మీకు ఏదైనా సంభవం జరిగినా మీ గురుస్వామి సలహాలు తెలుసుకొని మీరు చేసుకోవాలి. ఎందుకంటే మీ కన్యాస్వాములు కత్తి గంట గురుస్వాములకు మీకు ఎటువంటి కూడాను ఈ విషయంపై అవగాహన ఉండదు కాబట్టి మీరు ఈ రకంగా మీరు స్వామి ఒక ఈ తెలుసుకొని మీరు చేయవచ్చు. ఈ రకంగా చేస్తే మీకు చాలా మంచిగా మీకు ఫలితం అనేది మీకు లభ్యం అవుతుంది. ముఖ్యంగా దారిలో పోతుంటప్పుడు కూడాను ఎన్నో రకాల సంఘటనలు మనకు జరుగుతుంటాయి. అంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్ కానీ ఇన్సిడెంట్స్ కానీ ఇంకా ఏదో రకమైనటువంటి కైంగర్యం కూడా మనకు చేస్తూ ఉంటుంటారు. సో ఆ సమయంలో మనం ఏం చేయాలి, ఏ రకంగా మనం చేయాలి, ఏ ఇబ్బందులు పడకుండా మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలన్నా కూడా నేను చెప్తాను. మీకు ఇదివరకే చెప్పాను, మీ గురుస్వామి ద్వారా ఏర్పడుకుంచుకున్న వంటి ఇది సందేహము ఏది ఉన్నా మీ గురుస్వామితో మాట్లాడండి. స్వామి నాకు దారిలో ఇలాంటి ఇబ్బంది కలిగింది, నేను దానికి ఎలాంటి పరిహారం చేసుకోవాలి, స్వామి నాకు ఇలాగ మీరు ఏది ఏమైనా కూడాను ఇరుముడిని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితి కూడా ఇరుముడి మాత్రం కింద జారి పడకూడదు. ఎందుకంటే దాంట్లో నెయ్యి ఉంటుంది, కొబ్బరికాయ ఉంటుంది, స్వామి ద్రవ్యాలు ఉంటాయి. వెనకకు మనం భోజనం చేసుకున్నటువంటి పదార్థాలు, ఎక్కడైతే మనం చేసుకోవాల్సినటువంటి పదార్థాలు ఆ వెనకలు ఉంటాయి కాబట్టి అతి చాలా పవిత్రంగా మనం దాన్ని చూసుకోవాలి. ఎంతవరకు మనం చూసుకుంటే మనకి అంతవరకు మంచి మన ఒక ఫలితం అనేది మనకు లభ్యమవుతుంది స్వామి అయ్యప్ప స్వామి భక్తుల్లారా. తత్పశి
తత్వమసి అన్నాడు. భగవంతుడు ఎప్పుడైతే అన్నాడో నేను నువ్వే నువ్వు నేనే, ఆ రకంగా మనం మారుకున్నామంటే మన జీవితం చాలా చరితార్థం అవుతుంది. ఎటువంటి భయపడే విషయము లేదు. సృష్టిలో అనంతమైన వంటి సృష్టిలో ఎన్నో రకమైన వంటి ఇది కైంగర్యాలు మనకు కనపడుతూ ఉంటుంటుంది. అయ్యప్ప స్వామి మాల ధరించుకోవాలని తాపేతపడు ఎంతోమంది భక్తులు ఉన్నారు. స్వామి ఒక పిలుపు వచ్చిందంటే ఎవరిని కూడా ఆపుకోలేరు. మీరు మాల వేసుకున్నప్పటి నుంచి ఇరుముడి తీసుకున్నంత వరకు ఎటువంటి కట్టుబడిలో ఉండాలి, ఎటువంటి నియమాల్లో ఉండాలి, ఎటువంటి ఒక బంధనంలో ఉండాలి అనే ఒక వివరాలన్నీ కూడా మీకు చెబుతూ వస్తున్నాను. కార్తీక ధనుమాసలు విశిష్టమైనటువంటి స్నానాల గురించి, మీరు వేసుకున్నటువంటి వస్త్రాల గురించి కూడా మీకు వివరించి చెప్పాను. వివిధమైన వస్త్ర ధరించే కోణం, ఎందుకంటే శనిపాదం నుండి విముక్తి కలగాలి, మనకు శనిపాదం నుండి విముక్తి కలగాలి. అన్ని కార్యమందు కూడా మనకు సిద్ధి పొందాలి. ఏం పొందాలి? మనకు సిద్ధి పొందాలి. సిద్ధి పొందాలంటే ఏం చేయాలంటే ఇలాంటి ఆచరించాలి, ఇలాంటి సాంప్రదాయాలు మనం చేస్తూ ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ఆగకూడదు, ఎక్కడ నిలబడి తినకూడదు, ఏ హోటల్లో భోజనం చేయకూడదు. మనం స్వయం పాకంగా ఉండాలి. ఏ స్త్రీ కూడాను మనం అంతగా చూసుకో, అంతగా సోదర భావనగా చూడాలి. మనసు చంచలమైనా కూడా మనసు అనుకూలంగా ఇట్టినట్టుగా మన శరణాలు చెప్పుకోవాలి. కట్టుబంధనతో దేహమంతా కూడా పవిత్రంగా ఉంచుకొని స్వామిని అర్పణం చేసుకున్నట్టుగా మనము మారిపోవాలి. ఈ రకంగా చేస్తే మీకు తప్పకుండా మీకు ఫలితం మీకు లభ్యమవుతుంది. ఈ రకంగా కైంగర్యాలు మీరు చేశారైతే మీకు చాలా వరకు మీకు ఒక ఫలితం అనేది లభిస్తుంటుంది.